పొంగులేటి మీద పువ్వాడ అజయ్ పోటీ చేస్తే ఎలా ఉంటారు? ఆయనే గెలుతాడండి. ఎవరమ్మా? ఆయన పువ్వాడ అజయ్ కుమార్. పువ్వాడ అజయ్ కుమార్ గెలుస్తాడు. ఆయనే గెలుతాడు. ఎట్లా? ఆయన కొద్దిగా మజ్జి అత్తండండి అందరికి. పువ్వాడ అజయ్ కుమారా? అవును. పొంగులేటి కూడా పేదలతో బాగా ఉంటాడంటారు, పేదలను బాగా ఆదరిస్తాడంటారు. మీరు ఏం చేస్తారో మాకు ఎంతవరకు ఇల్లే ఇయ్యలే. మా ఇల్లు పాకండి గొల్లగొడం అలా, ఇంతవరకు ఏమి ఇయ్యలేదు మాకైతే. ఆయన మా ఊరు దగ్గర బలరాజు గారు, ఆయనకి వేసిన ఇన్ని సంవత్సరాలు పట్టుకు ఓట్లు మాకెంతవరకు. ఆయన కారు గుర్తుకు చేసిండండి. ఇంతవరకు మాకు ఇల్లు ఇల్లు అంటేనే ఇయ్యలేదు. ఆ ఇళ్లలోనన్న ఒక 3 లక్షలు 4 లక్షలు ఇత్తరం కషాయి పెట్టను కట్టించుకుందా అంటే ఎవరూ లేక చేయటాలి మమ్మల్ని. ఇక అలా ఇప్పుడు ఉండబట్టిగా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అండి. మీరు ఎట్ట చేసాక చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు మంత్రి కదమ్మా పోడ అజయ్ కుమార్. మంత్రి మంత్రి గారే కొంచెం ఆలోచించాలి మమ్మల్ని. ఈసారి మంత్రి గెలుస్తాడా లేదా? గెలుతాడు గ్యారంటీగా. ఈసారి దేవుడు దయ వల్ల ఆయన పొంగులేటి పొంగులేటమ్మా పొంగులేటి గెలవద్దు.